Welcome back my channel. RJ Vlogs and Gardening. మీరు విన్నది లిశాంత్ వాయిస్. లిశాంతే చెప్తా అని కాల్ చేస్తా ఉన్నాడు. సో లిశాంత్ చేత ఇంట్రొడక్షన్ చెప్పించా. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను గోల్డ్ స్కీమ్లో తీసుకున్న గోల్డ్ వల్ల నాకు నష్టమా లాభమా అనేది షేర్ చేస్తా. ఈ స్కీమ్ వల్ల నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ కూడా మీతో షేర్ చేస్తా. ఈ మంత్లీ స్కీమ్లో నేను కట్టిన అమౌంట్ ఎంత, నేను తీసుకున్న గోల్డ్ ఎంత అనేది కూడా విత్ బిల్లుతో మీకు ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను. నేను గమనించిన కొన్ని పాయింట్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఏ షాప్లో తీసుకుంటే బెటరు, ఎలా తీసుకుంటే బెటరు, స్టోన్స్వి తీసుకుంటే బెటరా, స్టోన్స్ లేకుండా తీసుకుంటే బెటరా అనేది కూడా నేను చెప్తా. ముందు ఖజానా జ్యువెలరీలో నేను రీసెంట్గా పర్చేస్ చేసినటువంటి జ్యువెలరీ అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఈ రింగ్ చూడండి, ఇందులో కొంచెమే స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి సైజ్ 19 అండి. ఇది వచ్చి నాకు 1.980 మిల్లీగ్రామ్స్ అయితే పడింది, అంటే అప్రాక్సిమేట్లీ 2 గ్రామ్స్ అనుకోండి. ఇదే రింగ్ మీరు గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వకుండా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 9000 ప్లస్ ఆర్ 9000 నియరర్గా ఛార్జ్ చేస్తారు. దీనికి పడిన స్టోన్ కాస్ట్ నాకు 135 రూపీస్ అండి. స్కీమ్లో తీసుకున్నా స్కీమ్లో తీసుకోకపోయినా మీరు స్టోన్ కాస్ట్ అయితే అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్న చాంద్వాలీస్ నేను రీసెంట్గా తీసుకున్నాను ఖజానా జ్యువెలరీలో స్కీమ్ జాయిన్ అయ్యి. దీనికి నేను 4000 మంత్లీ పే చేశానండి, అంటే 44000 నేను పే చేశాను. దీని వెయిట్ వచ్చేసి 8.240 అండి. అకార్డింగ్ టు మీ నాకు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇయర్లీ ఒక చిన్న వస్తువు అయినా తీయాలనేది నా టార్గెట్. అది రింగ్ అయినా అవ్వనివ్వండి, 1 గ్రామ్ బంగారం అయినా అవ్వనివ్వండి. దీనికి వెనకాల స్క్రూ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, ఫ్లవర్ టైప్లో ఇచ్చారు, నార్మల్ స్క్రూ లాగా కాకుండా. నేను పర్సనల్గా స్కీమ్ జాయిన్ అయినప్పుడు స్టోన్ ఉన్న జ్యువెలరీ తీసుకోవడానికి ప్రిఫర్ చెయ్యనండి. అచ్చంగా బంగారం ఉన్నదే నేను ప్రిఫర్ చేస్తాను. నేను నార్మల్గా కూడా స్టోన్ ఉన్న జ్యువెలరీ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక్కసారిగా 50000 ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం టఫ్ అనిపించచ్చు. బట్ నెల నెల ఒక 4000-5000 అలా గోల్డ్ స్కీమ్ కట్టి మనం వస్తువు తీసుకుంటే మనకు ఒక్కసారిగా పెట్టినట్టు అనిపించదు, మనకు వస్తువు వచ్చేస్తుంది. ఈ ఇయర్ రింగ్స్కి సంబంధించిన బిల్ అండి ఇది, 8.240 సవర్ మీద కొంచెం 1.5 గ్రామ్ ఎక్కువ ఉంది. దీనికి సంబంధించి నేను స్కీమ్లో కనుక కట్టకుండా తీసుకోవాల్సి వస్తే 55500 రూపాయలు నేను దీనికి చెల్లించాల్సి వచ్చేది. స్కీమ్లో తీసుకున్నాను కాబట్టి నేను మొత్తంగా 44000 స్కీమ్ అమౌంట్ కట్టాను. అడిషనల్గా దీనికి నేను జిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి 2600 పే చేశాను, అంటే 46600 రూపాయలు నేను ఈ ఇయర్ రింగ్స్కి సంబంధించి పే చేశాను. నేను తీసుకున్న రోజు బంగారం రేట్ వచ్చేసి 5650 రూపాయలు ఉండిందండి. నాకు స్కీమ్ కట్టడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది, నియర్లీ 10000 దాకా బెనిఫిట్ అయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మేకింగ్ ఛార్జెస్కి సంబంధించిన అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు నాకు 10000 సేవ్ అయింది, అది నాకు సేవ్ అయినట్టే. ఏ షాప్లో తీసుకోవాలి అని మాట్లాడుకుంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ షాప్లో జాయిన్ అవ్వండి. నాకైతే పర్సనల్గా సిఎంఆర్, ఖజానా అండ్ మలబార్లో కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. దీనివల్ల డిసడ్వాంటేజెస్ నేను గమనించింది ఏంటంటే మనం ఈ షాప్లో, అంటే నేను ఖజానాలో కట్టా, ఖజానాలో ఏది ఉంటే అందులో బెటర్ చాయిస్ నేను ఎంచుకోవాల్సిందే, వేరే షాప్కి వెళ్ళి తీసుకునే ఆప్షన్ అయితే నాకు లేదు. అండ్ ఒక ఆర్నమెంట్ మీద 18% వరకు మాత్రమే మనకి తరగనేది లెస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇయర్ రింగ్స్కి 19% వేస్టేజ్ అయితే పడింది, అంటే 18% వాళ్ళు మొత్తం అంతా తీసేశారు. ఇంకొక 1%కి నేను వేస్టేజ్ అనేది కట్టాల్సి వచ్చింది, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 490 రూపీస్ దాకా నేను దీనికైతే వేస్టేజ్ పే చేశాను 1%. అండ్ మీకు ఇప్పుడు చూపించిన లాకెట్ వచ్చి జస్ట్ 1 గ్రామ్ అండి, నేను ఇది ఖజానాలోనే తీసుకున్నాను. ఈ చైన్ చూసినట్లయితే ఇది నేను నార్మల్గా తీసుకున్నానండి మలబార్లో, 5 గ్రామ్స్ చైన్ కాస్ట్ వచ్చేసి. ఇలా ఉత్తి బంగారం మనం తీసుకోవడం వల్ల బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది, తప్పితే తగ్గదు. మనకు అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకోవాలన్నా, లేదు మనం ఇది మార్చి వేరే తీసుకోవాలన్నా అచ్చంగా గోల్డ్ రేట్ మనకు వచ్చేస్తుంది. అప్పటికి ఇంకొక 100 రూపాయలు పెరిగి ఉంటుందే తప్పితే మనకు అది తగ్గదు. అదే మీరు స్టోన్స్లో తీసుకున్నారనుకో, ఆ స్టోన్స్ మొత్తం పోగా ఎంత బంగారం మిగిలిందో అంతే వస్తుంది. అండ్ బ్యాంక్లో కొన్నిసార్లు స్టోన్ జ్యువెలరీ అనేది పెట్టుకోరు. స్కీమ్ జాయిన్ అయ్యే ముందు నా చిన్న సజెషన్ ఏంటి అంటే మీరు షాప్స్ తిరగండి, చూడండి ఎక్కడ బాగా డిజైన్స్ తక్కువ వెయిట్లో ఉన్నాయో అక్కడ మీరు స్కీమ్ అనేది జాయిన్ అవ్వండి. ఇక్కడ బ్రాస్లెట్ వచ్చేసి నేను సిఎంఆర్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్, ఇది కూడా స్కీమ్లోనే తీసుకున్నానండి. 12.600 మిల్లీగ్రామ్స్ ఎంత ఉండింది. దీని కాస్ట్ అయితే నాకు ప్రస్తుతం గుర్తులేదు, అరౌండ్ 70000 ప్లస్సే అయిందండి.
అప్పుడు ఇంకా 5000 లోపే ఉండిందన్నమాట. ఇది నేను తీసుకున్నప్పుడు బంగారం రేటు, ఇప్పుడు చూస్తే 5650 రూపాయల దాకా వెళ్ళిపోయింది. ఇందులో కొంచెమే స్టోన్స్ ఉన్నాయండి. ఈ స్టోన్స్కి సంబంధించి నాకు 2000 చేంజ్ కాస్ట్ అయింది. బట్ ఎలా చూసుకున్నా ఆ బ్రాస్లెట్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు గ్రామ్కి 500 పెరిగినట్టే. నేనైతే ఇయర్కి ఒక ఐటెం అనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువు లేదు, అది ఈ సంవత్సరం తీసుకోవాలి, దీనికి ఎంత అవుతుంది, నేను ఎంత కట్టాలి అనేది ఒకటి ఐడియా మైండ్లో పెట్టుకొని దానికి అకార్డింగ్గా నేను అనేది స్కీమ్ ప్లాన్ చేసుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.